ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను సేవకు వచ్చేసాను. మా అమ్మగారు అనేది, రేయ్ నువ్వు పట్టిన కుందేలు మూడే కాళ్ళు అంటావు, మీ నాన్న బాగుపడ్డాడు అన్నావు. ఎక్కడ బాగుపడ్డాడు మీ నాన్న? రక్తం తగ్గుతున్నాడు నల్లగా అని చెప్పింది. నేను మా అమ్మగారు చెప్పాను, అమ్మా దేవుడు మన నాన్నగారికి చెడు రక్తం తీసి మంచి రక్తం పోస్తాడు పో అన్న. కడుపు రగిలిపోయింది ఆమెకి. నేను ప్రార్థన చేస్తే రక్షణలోకి వచ్చావు, నేను ప్రార్థన చేస్తే నువ్వు పడుకుని నిద్రపోయేవాడివి, నువ్వు నాకు చెప్పేవాడు అయిపోయావా, నా మాట నువ్వు ఎదుగుతావని కోపం తెలిపోయింది. దేవుడు నాకేం చెప్పాడు, నా కుమారుడా నువ్వు నా సేవకు వస్తే తండ్రిని బతికిస్తానని చెప్పాడు హాస్పిటల్ దగ్గర. అప్పుడు నేనేం చేశానంటే చర్చిలో పైకి వెళ్ళిపోయాను. అప్పుడు రేకుల షెడ్ పెద్ద భాషగా చర్చి రైల్వే ట్రాక్ పక్కన. ఆ చర్చిలో నేనేం చేశానంటే, ప్రభువా నువ్వు పిలిచావు నేను వచ్చాను, నా నాన్న బతికిస్తానని చెప్పింది మీరే, మమ్మేంటి మా నాన్న అల్లగ రక్తం ఇలాగ మాట్లాడాను, మమ్మేంటి మా నాన్న రక్తం కక్తాడు చెప్తుంది ఇవన్నీ నాకొద్దు, కానీ మా నాన్న బతికిస్తావా లేదా ఇవి నాకొద్దు. పిలిచావా లేదా నాకు వాక్యం చూపించన్న, నన్ను పిలిచావా లేదా ప్రభువా నాతో వాక్యం ద్వారా మాట్లాడిన మాట ఇస్తే నేను కొంచెం బలపడతాను ప్రభువా అని కూర్చున్నాను. మెల్లని స్వరంతో దేవుడు అంటాడు, నా కుమారుడా మార్కు సువార్త 3:16 చూడన్నాడు. మార్కు సువార్త 3:16 కానీ ఓపెన్ చేశాను, చేస్తే అక్కడ ఏముంది తెలుసా, వారెవరనగా ఆయన పేతురు అని పేరు పెట్టిన సీమోను అని ఉంది. ఇది నా పేరెంట్ ఇక్కడ ఉంది, నా పేరెంట్ ఇక్కడ ఉంది అనుకున్నాను. ఎప్పుడైనా దేవుడు ఒక మాట మీకు ఇస్తే పైన కింద చదవాలి, అప్పుడు మీకు సందర్భం అర్థమైంది లేదా అర్థం కాదు. ఏ నా పేరు ఇక్కడ ఉంది అని చూస్తే పై వచనాలు ఏముందంటే, యేసుక్రీస్తు ప్రభువు కొండ మీద కూర్చొని సేవ కొరకు దెయ్యాలు వెళ్ళగొట్టడానికి, రోగులు స్వస్థపరచడానికి, సువార్త ప్రకటించడానికి సేవకులు ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. వారిలో మొదటి పేరు పేతురు. అప్పుడు అనుకున్నా, ప్రభువా పిలిచావు, పిలిచావు కాబట్టి మా నాన్న చచ్చిపోయిన సేవ చేస్తా, పిలిచావు కాబట్టి మా అమ్మ చచ్చిన సేవ చేస్తా, పిలిచావు కాబట్టి మా కుటుంబం తడుక్కుతున్న సేవ చేస్తా, వెనక్కి మాత్రం వెళ్ళన్నాను. ఆయన ఇచ్చిన మాట. ఇప్పటికీ నా తండ్రి 26 డాక్టర్లు చనిపోతారని చెప్పి 26 అయింది, ఇప్పటికీ ఆ మాటను బట్టి నా తండ్రి బతుకున్నాడు. 26 క్రితం చెప్పారు చనిపోతాడని, 26 క్రితం డాక్టర్లు చనిపోతారని చెప్పిన తండ్రి ఇప్పటికి బతుకున్నాడు. ఒక ఊపిరితిత్తు కూడా లేదు ఆయనకి, అసలు సావట్లా సచ్చేటి కూడా లేడు ఆయన. ఇప్పుడు సావడు ఇంకా 100 గ్యారంటీ బతుకుతాడు. నేను మాత్రం దేవుని కొప్పలో ఆరోగ్యంగా ఆత్మీయంగా దేవుని మహిమకరంగా 120 కొట్టేస్తాను. దేవుడు స్తోత్రం కలుగు గాక. మోషే గారి ఆయుష్కాలం కావాలి నాకు. కాబట్టి సత్యం తెలుసుకోండి, వాక్యభాగంలో మాటిచ్చాడు దేవుడు 3:16 పిలుచుకున్నాను అన్నాడు దేవుడు, అంతే. ఆ మాట పట్టుకున్నాను. దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు, ప్రోత్సహించాడు, అలా నిలబడ్డాను. మళ్ళీ కుండలు మమ్మొచ్చింది, ఏటమ్మా అన్న గుడ్ న్యూస్ రా, ఏంటది ఇప్పుడు మీ నాన్న బాగున్నాడు. దేవుడు స్తోత్రం కలుగు గాక. బైబిల్లో ఉన్నది వాక్యం, ఇది తీసి దేవుడు మనకిస్తే వాగ్దానం.